తెలంగాణలో రాజకీయాలు మంచి వేడి మీదున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముందుకు సాగుతున్నాయి ఎత్తులు పై ఎత్తులు వేస్తూ పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్కి విచ్చేయనున్నారు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు ఆయన భాగ్యనగరానికి చేరుకోనున్నారు అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి పది గంటల నలభై నిమిషాలకు ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు